నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అయితే నిందితుడిగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. సో అవినాష్ రెడ్డి ఉండడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోయారని చెప్పేసి చాలామంది చెప్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయమని బీజేపీ నేతలకి అయితే సమాచారం ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చిన జగనే ఇప్పుడు ఆయన అరెస్ట్ చెయ్యాలని చెప్పేసి బీజేపీ నేతలకి సమాచారం పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఘోర పరాభవం తరువాత మెల్లమెల్లగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించారని అర్థమవుతుంది. ఒకప్పుడు పదవిలో ఉన్నప్పుడు అసలు మంచి మంచి కుటుంబ సభ్యులు, దగ్గర బంధువుల్లో కూడా కీలకమైన వ్యక్తులు ఉన్నారు కదా, అటువంటి వ్యక్తులకు కూడా కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎడమొహం పెడమొహంగా ఉండి ఇప్పుడు కుదరలేదు అని చెప్పి అట్లా తిప్పించుకునే వ్యక్తి ఇప్పుడు సాధారణంగా గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్తను కూడా వాళ్ళ ఉద్దేశం కానీ లేదంటే వాళ్ళ ఏదైనా సజెషన్లు కానీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారట. అది ఎప్పుడు ఆ సంకేతాలు ఇచ్చారంటే ఎప్పుడైతే ఇక్కడ ప్రొటెం స్పీకర్తో ప్రమాణ స్వీకారం చేసి నెక్స్ట్ డే పులివెందులో వెళ్ళిపోయారో అప్పుడు కలవడానికి వచ్చిన వాళ్ళతో మాటామంతిగా ఇదే చెప్పాడు ఆయన. ఆ చెప్తూనే ఒక్కొక్కరిని కలిసి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సజెషన్ తీసుకుని స్టార్ట్ చేశారంట. ముందు నుంచి ఇదే ఉంటే ఇంకోలా ఉండేదేమో పరిస్థితి. అంటే మేము 151 సీట్లతో గెలుచుకున్నాం, ఇంక మాకు తిరుగు లేదు, నేనే నిరంతర చక్రవర్తి అన్నట్టు ఫీల్ అయ్యారు. నేనే రాజు. ఇంకా ఎప్పుడైతే ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరూ చెప్పడం స్టార్ట్ చేశారంట. చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే, అయ్యా మన కార్యకర్తలు ఫస్ట్ బాగుపడాలి, తర్వాత అందరికీ చూడాలి, మీరు అందరికీ సమానంగా చూశారంటున్నారు. అందరికీ సమానం చూసినప్పుడు మేము మీ జెండా పట్టుకొని మీకు మిమ్మల్ని ఎందుకు చేయకొట్టాలి అనేవాళ్ళు ఒకరు. ఇలాగే మీరు పదవులు ఇచ్చారు కానీ దానివల్ల మాకు ఒక పైసా లాభం లేదు, అంతా పథకాలు వాళ్ళే చేశారు కాబట్టి ఎవరు మా మాట వినట్లేదు, ఇంకా సర్పంచులు వాళ్ళకంటే వాల్యూ లేకుండా పోయింది అనేవాళ్ళు ఒకరు. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానమైన అనుచరులు ఎవరైతే ఉన్నారో పులివెందుల్లో ఆయనకంటూ మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి ఎవరైతే వెనవేరగా తిరిగారో వాళ్ళందరూ చెప్పింది ఏంటంట, అయ్యా మీరు ఇంట గెలిచి రచ్చగలవండి, ఇంట గెలిచి రచ్చగలవండి. అంటే ముందు ఇంట్లో వాళ్ళని మీరు వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకోండి, ఇంట్లో వాళ్ళని మరలా కలుపుకునే ప్రయత్నం చేయండి. ఎవరయ్యా? సొంత చెల్లెలు. సునీత గారు ఎవరు? సొంత చిన్నాన్న అమ్మాయి. నెక్స్ట్ వివేకా గారి హత్య కేసు ఉదంతము ఎంతవరకు పీకల వరకు తీసుకెళ్ళిపోయింది, అది అయినా ఆయన అవేవి అసలు ఆయనకి ఎక్కలేదు. నా పథకాలు 99% నేను పథకాలు ఇచ్చేసాను, దాన్ని చూసి గుద్దేస్తారు మహిళలు అయితే వచ్చి గుద్దేస్తారు, నాకు తిరుగులేదు, నేను బొటాబోటి మార్గంతోనే పాస్ అయ్యి మళ్ళీ సీఎంని అయిపోతా, నా కాన్సెప్టే అది అనే ఫీలింగ్లో ఉన్నాడు తప్ప ఎంత వెనక ఇబ్బందులు ఉన్నాయి, మొత్తం వెనకంతా అగాధాలు ఉన్నాయనే విషయం ఆయన తెలుసుకోలేకపోయాడు. ఓడిపోయిన తర్వాత కూడా రియలైజ్ అవ్వలేదు కదా ఆయన, నా ఈ లాప్యాతలు ఏమయ్యాయో అన్నట్టుగానే అందించాడు. కానీ అవునా, నేను ఇంత దారుణంగా ఓడిపోయానంటే ఏదో తప్పిదం చేసే ఉంటాను, నెక్స్ట్ రీకలెక్ట్ చేసుకుని అని కూడా లేదు. మరి అప్పుడు ఇప్పుడు గ్యాంబ్లింగ్ జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది, ఏవో అయ్యింది అంటున్నారు. 151 గెలిచినప్పుడు మరి ఈవీఎం ఈవీఎంలే కరెక్ట్ అన్నారుగా, ఇప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అని కూడా అలాగే మాట్లాడారు. అయితే సన్నిహితులు ఎక్కువగా చెప్పింది ఏంటంటే, బాబు మీరు ముందు కుటుంబాలని దగ్గర చేసుకోండి, అండ్ మోర్ ఓవర్ అవినాష్ రెడ్డి గారిని దూరంగా పెట్టండి అనే సంకేతాలు ఇండైరెక్ట్గా ఇస్తున్నారంట. అంతే కదా, అంటే ఆల్రెడీ కుటుంబ సభ్యులు చాలా వరకు అవినాష్ రెడ్డిని దూరం పెట్టిన పరిస్థితి ఉందంట వాళ్ళ కుటుంబంలో. స్థానికంగా అక్కడ ఉండేవాళ్ళు దాయాదులు అంటారు కదా, బాగారులు అంటారు, కొంత దాయాదులు అంటారు, అంటే ఒకే ఇంటి పేరు ఉండేవాళ్ళు కానీ లేదంటే వరుసకి బ్రదర్స్ అయ్యే రిలేషన్స్ ఉండేవాళ్ళు, ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఆల్రెడీ దూరం పెడుతున్నారు. ఎవరు దూరం పెడుతున్నారు? ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని నమ్మి, ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని నమ్మి వెంట అనుచరులుగా తిరిగారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి జైలుకి వెళ్ళినా కూడా 2019 వరకు ఆయన వెంట ఉన్నారో వాళ్ళందరూ 19 తర్వాత ఎవరైతే 19 వరకు ఉన్నారో తర్వాత వాళ్ళు లేరమ్మా చాలామంది. అంటే మొన్న ఒక ఆ పక్క ఊరు, ఒక చిన్న పల్లెటూరు, ఆ పేరు అనవసరం చెప్తే మళ్ళీ ఇష్యూస్ అవుతాయి. ఆ పక్క పల్లెటూరు పులివెందులకి పక్కన ఒక పల్లెటూరు అబ్బాయి కూడా నాకు ఒక వన్ ఆఫ్ ది ఎంబీఏ క్లాస్మేట్, తను చెప్పింది ఏంటంటే అసలు అప్పటి వరకు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు, అసలు అన్నకి ఎవరు చెప్పాలి, ఎందుకు చెప్పట్లేదు,
అంటే నాకు జనరల్గా ఈ టీడీపీకి చెందిన శ్రేణుల్లో మిత్రులు ఉన్నారు, దానికి చెందిన మిత్రులు కూడా ఉన్నారు. అయితే వైసీపీ చెప్తున్న శ్రేణుల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు 19 వరకు ఉన్న వాళ్ళని అన్న ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? అన్న దూరం పెట్టాడా లేదా మా వాళ్ళే దూరం అయ్యారా? అంటే తన ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోయాడు, లేడు. తను ఇట్లాంటివి డౌట్ వ్యక్తం చేస్తున్నాడు. ఇలాగా ఇద్దరు ముగ్గురు చెప్పారు, బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానులుగా ఉండేవాళ్ళు. అసలు జగన్ వివేకానంద రెడ్డి మా రాజన్న ఫ్యామిలీ కదా, పులివెందుల్లో చక్రం తిప్పేది, కడపలో చక్రం తిప్పేది, ఎవరో వేరే కుటుంబాలు వచ్చి చక్రం తిప్పడం ఏంటి, ఇది ఎంతవరకు కరెక్టు అన్నట్టుగా ఒక సామాన్యుడు కూడా అలాగే ఆలోచించే పరిస్థితి వచ్చింది. సో మొత్తం మీద వీళ్ళందరూ కూడా, అయ్యా మీరు ఇంట గెలిచి రచ్చగెలవండి, ముందు చెల్లెమ్మని వాడిని దగ్గర తీసుకోండి. జరుగుతుంటే కుటుంబాలు అన్నాక చాలా వస్తుంటాయి, పైగా ఒకే కుటుంబం నుంచి వేరువేరు రాజకీయ పార్టీలు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటూనే పార్టీల అభిమతాలు వేరు తప్ప వాళ్ళు మాత్రం రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మీరెందుకు అలా చేయకూడదు అనే నేపథ్యంలో మరలా కలుపుపోయే ప్రయత్నం చేయండి అని సజెషన్ ఇవ్వడం, ఈయన మరోవైపు బెంగళూరులో శివకుమార్ గారిని కలవడం, ఇవన్నీ కూడా వింటుంటే మనకేమనిపిస్తుంటే, ఓహో ఇప్పటికైనా ఆయన యొక్క దాయాదుల విషయంలో కానీ లేదంటే ఆయన యొక్క అనుచరుల విషయంలో మెల్లగా వినడం స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అని అర్థమవుతుంది. ఎవరైనా అంతే కదా, మంచి ఉండదు చెడు ఉంటుంది, చెడును వదిలేయాలి, మంచిని తీసుకోవాలి. తీసుకుని ఓహో మనం రేపొద్దురు పార్టీ మనుగడ అవసరం. ఇప్పుడు ఒకవేళ ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుందనుకోండి సెంట్రల్ గవర్నమెంట్, మరలా గతగా ఈడీ కేసులు ఇవన్నీ తొరగదూడింది అనుకోండి, అనుకోకుండా ఈయన అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? లేదా బెయిలే క్యాన్సిల్ అయ్యింది అనుకోండి, ఏంటి పరిస్థితి? మరలా ఎవరున్నారు? అంత నేము ఫేమ్ ఉండగాళ్ళు ఆ పార్టీలో ఇంకెవరున్నారు చెప్పండి? ఎవరు తిరిగితే మరలా జనాలందరూ ఓకే రాజశేఖర రెడ్డి కుటుంబం అనుకుని, కనీసం కొద్దిమందేనా, చాలామంది లేరు, మొత్తం కూటమి వైపు వచ్చేసారు, కొద్దిమందేనా నిలబడాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ అందరూ ఇచ్చే సలహా ఏంటంటే అవినాష్ రెడ్డి గారితో, అయ్యా మేము కూడా ఇప్పటికే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాం, ఆయన ఇప్పటికి 3 సార్లు గెలిపించుకున్నాం, ఇది హ్యాట్రిక్ కదా, మూడోసారి గెలిపించాం మిమ్మల్ని చూసే, ఎప్పుడైతే కుటుంబంలో కూడా కలహాలు, మీ కుటుంబంలో కలహాలు వచ్చాయి, ఇప్పుడు ఆయన మేము దూరం పెడతాం అంటే, ఈయన కూడా ఆల్రెడీ ఆ దిశగా పావులు కదుపుతున్నట్టుగా సమాచారాలు ఉన్నాయి. కానీ అంత త్వరగా అవినాష్ రెడ్డి గారి మీద ఈయన అటువంటి అభిప్రాయానికి వస్తాడని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే, ఇప్పుడు చూస్తున్నట్టయితే పార్టీకి ఓన్లీ 11 మందిని, అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఓన్లీ 10 మంది, ఈ 10 మంది కూడా ఆల్రెడీ 4-5 పక్కకి వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకొక 5 తను అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకంటే పార్టీ ఇంకా ఇప్పటికీ చాలా మంది చెప్పేది ఏంటంటే ఇంకా భూస్థాపితమే అయిపోయింది, అసలు వైసీపీ పార్టీ అనేది 9 ఫిబ్రవరి 9 మీరు అంటున్నారు, ఇంకా ఇప్పుడే ఇంకా ఈ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో 29 అసలు అది ఎన్నికల్లో ఉంటుందో ఉండదు, ఎందుకంటే 29 కాదు, ఎందుకంటే ఒక ఇప్పుడు సీఎం రమేష్ గారు లాంటి ఇంటర్వ్యూలు చూస్తే మనకి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, బీఆర్ఎస్ కూడా ఎట్లాంటి మాకు తిరుగులేదు అనుకున్న పార్టీ కూడా ఏమైపోయింది, అసలు మొన్న పార్లమెంట్లో 0, అసెంబ్లీలో కూడా పరాభవము, గవర్నమెంట్ రాలేదు, అయినప్పుడు కూడా మేమే తోపు అన్నట్టుగా ఫీల్ అయితే ఏంటి పరిస్థితి? అలాంటి బీఆర్ఎస్కి ఇప్పుడు ఎటెళ్ళాలి అని తెలియని పరిస్థితి, తెలంగాణ ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన బీఆర్ఎస్, మరి ఇప్పుడు ఇదేంటిది? కేవలం రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో వచ్చిన పార్టీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫోటోనే పక్క తప్పించి ఈయన ఫోటో పెడతామంటే, ఇప్పుడు ఇంత ఘోర పరాభవం తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ 0 అవడానికి 100 పట్టిందేమో, ఇక్కడ 100 కూడా అవసరం లేదు అన్నట్టుగా కూడా చాలామంది విశ్లేషకులు కూడా అదే మాట చెప్తున్నారు. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఇప్పటికైనా కొంతైనా కింద స్థాయిలు ఆయన నమ్ముకొని, ఇప్పటికైనా అంటే ఆల్మోస్ట్ ఆల్ 93% మెజారిటీతో కూటమి గెలిచినప్పుడు, ఓకే 40% ఓటింగ్ వచ్చినా మిగతా 7% మంది ఆక్యుపై చేసుకోవాలని, ఎంత మార్కెట్ చేసుకున్నా పబ్లిసిటీ చేసుకున్నా, ఆ 7% మంది కూడా ఆయన పక్కన లేకపోతే 100 అటు కూటమి గెలిపింది, 7% నేను గ్రాప్ చేసుకుని ఉంచుకోకపోతే ఇంకే పార్టీ మన కూడా ప్రశ్నార్థకమే కదా. మీరు అన్నట్టు 29 కూడా కాదు, 25 వరకు కూడా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. చూద్దాం మరి అవినాష్ రెడ్డి గారిని ఎంతవరకు దూరంగా పెడతారో, లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. రేపటి రోజున తెలుస్తుంది అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ అవుతారా లేదా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గుడ్డిగా నమ్ముతారా లేదా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.